నుంచి ఒక జలపాతం రాబోతుంది, చిన్ని జలపాతం, ముద్దుగా మేము నీలు అని పిలుచుకుంటాం, నీలాంబరి. కొంచెం కూత గనంరా, మామూలు దాని కదరా నువ్వు, నీకు మైక్ ఎందుకు రా బాబు, మైక్ లేకుండా వాడితేనే కొండలు మించుతుంది గొంతు కదా. ఓకే, ఏం వాడినవరా, సూపర్. మరి ఒక్కసారి మా నీలాంబరికి గట్టిగా చప్పట్లు. మనమాలన్న నీలాంబరి, మంచి పాట ఎంచుకున్నావు, మొట్టమొదటి దానికి నిన్ను అభినందించాలి. అంటే ఒక మంచి ఫిలాసఫీ ఉంది, మంచి ఒక సామాజిక విలువల్ని చెప్పడం కూడా బాగుంది. మొగడోలు మగవాళ్ళు ఎందరైనా మొగుడి సాటి కాదు అని, తన వారు ఎందరున్న తల్లి సాటి కాదు. మంచి భావం, మంచి ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి నీ గొంతులో. ఒక్కటి రెండు చోట్ల నువ్వు తాళం కొంచెం మిస్ అయింది పాడేటప్పుడు కదా. ఫైనల్స్లో జాగ్రత్తగా పాడాలి కదా, మంచి మార్కులు రావాలంటే. కానీ నీ స్థాయిలో చాలా బాగా పాడావు, న్యాయం చేసి. అసలు ఈ పాట ఈ ఫైనల్లో ఎంపిక చేసుకోవడమే చాలా బాగుందమ్మా. నీ యొక్క ఉదాత్తత కూడా కనిపించేలాగా ఎన్నుకోవడం అనేది గొప్ప విషయం. ఇది అసలు ఈ పాట సెలెక్ట్ చేసిన వాళ్ళకి కానీ, నీకు నేర్పించిన వాళ్ళకి కానీ, ఆ పాట సేకరించిన వాళ్ళకి కానీ ముందు నేను అభినందన తెలియజేస్తున్నాను, థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంట్లో ఒక అన్నదమ్ముల గురించి, భర్త గురించి, లాస్ట్కి అయితే హృదయం ఇలా ఎక్కడికో వెళ్ళిపోయేలాగా, ఎన్నుంటే మీ తల్లికి చాటొస్తుందా అనడం అనేది. నువ్వు
చాలా మంచి పాట ఎంపిక చేసుకున్నావు. థాంక్స్. వనమాలి ఇక్కడ ఉన్నాడు, లేకుంటే ఇంకా బాగా చెప్పేవాడిని. ఈ మధ్య ఆరెంజ్ అనే సినిమాలో నేను నువ్వంటూ, నేను నువ్వంటూ అని ఒక పాట రాసినాడు. నా కోసం నేను వెతుక్కునేటట్టు అంటాడు. అసలు ఒక ఒక ఫిలాసఫిక్ థాట్ని ఒక డ్యూయట్లోకి చెప్పడం అనేది చాలా గొప్పగా వనమాలి. నిజమైన కవనమాలి. నేను నువ్వంటూ వేరై ఉన్నా నాకి వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా నా కోసం నేనే వెతికేంతగా. నువ్వే లేకుంటే ఏమవుతాను, నీ స్నేహాన్ని కావాలంటున్నానుగా, కాదంటే నా మీదొట్టుగా ఏమైనా చేస్తా నమ్మేట్టుగా. ఒకసారి చూసినే వలచానా నన్ను వీడిపోదు ఏ మగువైనా, ప్రేమిస్తానే ఎంతో గాఢంగా. నా ప్రేమ లోతులో మునిగాక నువ్వు పైకి తేలవే సులభంగా, ప్రాణాలైనా ఇస్తా వేగంగా. నేను నువ్వంటూ వేరై ఉన్నా నాకి వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా నా కోసం నేనే వెతికేంతగా. ఇంత మంచి పాట ఇచ్చిన దానికి ఈ వేదిక మీద నుంచి నేను డైరెక్టర్ భాస్కర్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఏదేమైనా మీరు పాడినా బాగుండేది అన్న, అంత బాగుంది మీ గొంతు. జ్యోతిర్మయ గారు ఏమంటారు? హ్యూమనిజంని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిన ఒక బాణి, అంటే సింబాలిజం చెప్పడం అనమాట, చాలా బాగుంది, చక్కగా పాడింది, అదే గట్టిగా కూసింది అన్న. మంచి పాట ఇది కూడా, ఎందుకంటే ఇది తెలుగు విశ్వవిద్యాలయం చేసిన మంచి పాట. త్రివేణి నేను ఒక పుస్తకం వేసింది, దాంట్లో ఈ తూర్పు గోదావరి జిల్లాలో ఒక పాడింది పాట, చాలా భద్రపరిచినారు గేయాన్ని. పాడేంత ఈజీ కదా, అది నేను వాడినే పాడలేను, అంత అంత క్రిటికల్ పని అది. చాలా అద్భుతంగా పాడింది మొత్తం. ఈ ఇప్పుడు వచ్చిన ఈ ఫైనల్లో అందరి పాటల కంటే గొప్ప పాట ఇది. అమ్మాయి చాలా బాగా పాడింది. ఇలాంటి పాటలు ఇంకా ఎన్ని తెస్తే అంత బాగుంటుంది. అంటే ఈ జీవితానికి సంబంధించిన పాటలు, లేకపోతే మన సెంటిమెంట్స్ సంబంధించిన పాటలు, అటువంటివన్నీ బయటకు తెస్తే ఇంకా బాగుంటుంది అనుకుంటూ అమ్మాయి చాలా బాగా పాడింది. కొత్త క్లినిక్ ప్లేస్ రేలా రేలా దుమ్ములేపు.